చంద్రబాబు నాయుడు అక్రమ రిమాండ్ కు నిరసనగా సైదాపురం మండలంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 15 రోజుకు చేరాయి. బుధవారం నిర్వహించిన టీడీపీ రిలే నిరాహార దీక్షలో రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య సైదాపురం మండల టీడీపీ శ్రేణులు ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిని మరిచిన వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. త్వరలో చంద్రబాబు బయటకు వస్తారన్నారు. 2024లో రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, మండలానికి క్లస్టర్ ఇన్ఛార్జి దిలీప్, సురేంద్ర, కేపీ రాజు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు మచ్చలేనటువంటి నాయకుడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ బాగా చేస్తాడు, ఆ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశాడని చెప్పని పేరుంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేకపోయాడు, ఇంకా అక్రమ అరెస్ట్ ఏదో ఒకటి కుట్రా కుతూహలాలు పన్ని డెవలప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ అనడానికి మా ఇంటికి గుజరాత్లో ఎక్కడ ఉంటే ఐఏఎస్ వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలించి అది బాగుందని చెప్తే ఆ తర్వాత నెల తర్వాత ఆలోచించి స్టార్ట్ చేశాడు. అది కూడా ఇక్కడ ఐఏఎస్ అందరూ కూడా ఒక కమిటీ దానికి వాళ్ళు చూసి వాళ్ళు చెప్పింది చేశాడు. కానీ డైరెక్ట్గా ఈయనేమి వాళ్ళకి ఇవ్వలేదు. అందులో 80,000 మంది బయట ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళు కానీ తల్లిదండ్రులు బయట మాట్లాడరు. బిడ్డలు ట్రైనింగ్ ఫలం వల్ల ఉద్యోగం మరి ఏదైనా కంటే మేము కర్తా అనేసి తల్లిదండ్రులు అంటున్నారు. ఇంతకన్నా ఇంకేమైనా ఉందని చెప్పి అడుగుతాను. ఈ జగన్మోహన్ రెడ్డికి నిజంగానే సైకో సైకో అంటుంటే నిజంగానే సైకో అనిపిస్తా ఉంది. ఈ సైకోకి చెవులు వినపడు, మరి చెప్తే వినరాదు అలాంటి మూగజీవి అని చెప్పి అడుగుతా ఉన్నాం. బ్రహ్మాండంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో అరెస్ట్ చేస్తే ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయాల ప్రజలు. ఈరోజు మచ్చలైనటువంటి నాయకుడు మంచి నాయకుడు అని చెప్పి ఈరోజు మరి ఈ విధంగా నిరసన తెలియజేయడం, బయట రాష్ట్రాల్లో కూడా తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అన్ని దగ్గర కూడా ఈరోజు ఇదే విధంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ టీవీ న్యూసైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఆయన జరిగినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఈ విధంగా చేశారా అని చెప్పిన కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయన తప్పు చేశాడు కాబట్టి జైలు పోయాడు, దాని గురించి ఎవరు పట్టించుకోవాలి. ఈరోజు మచ్చలేనటువంటి నాయకుడిని ఈ విధంగా అరెస్ట్ చేయడం తప్పు, ఇది అక్రమం కేసు అని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు.